ఎండ మండిపోతుందయ్యా. బాబా, రామారావు గారి ఆత్మబంధువుకి ఈ ఊరికి బస్ వేస్తామని చెప్పి రోడ్ వేశారు. నాగేశ్వరరావు గారి ఆత్మబలానికి బస్టాండ్ కడతామని ఓ బస్ చేశారు. శివాజీ గారి ఆత్మబంధువుకి ఈ బోర్డు ఒకటి తగిలించారు. బస్సు మాత్రం ఏ రోజు టైంకి రాదు. నరసరాజు, నీ వెధవడాలతో నష్టపెట్టగా బస్సు ఎన్ని గంటలకు వస్తుంది కనుక్కో. ఎవరిని కనుక్కోను? ఎవరిని కనుక్కోవయ్యా? బస్సు ఎన్ని ఇంటికి వస్తుంది? అందు కాదు, మరి ఇంకెవరిని కనుక్కోను? అయినా బస్సులు రైళ్లు టైంకి రావడం అనే ఆచారం మన దేశానికి. అందులో బస్సు వస్తుంది చూడు. ఆ బస్సు రాగానే మా ఉదయం కొడుకు నువ్వు గుర్తుపడతాను. కానీ ఎందుకైనా మంచిది, నువ్వు ఉదయం 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 అంటూ బస్సు చుట్టూ ప్రదర్శనది. పేపర్లు అమ్ముకునేవాడు అనుకుంటారేమో బావా. నిన్ను చూస్తే అంతకన్నా గొప్ప హోదాలో ఎవరు ఊహించడు. నీ డిఫరెంట్ చెయ్యి. ఉదయం 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 ఉదయం. అరే పేపర్ అమ్ముకునే మీకేమిటండి బావా? బావా, నువ్వు ఉదయం కొడుకు వచ్చాడా? కనిపించలేదయ్యా. అతనేమో వస్తున్నది మా ఉదయం కొడుకు, వాళ్ళ నాన్న కాదు. అబ్బా, చిక్కడు దొరకడు దగ్గర నుంచి సుందరి సుబ్బారావు వరకు మారువేషాలు వేయడం మన సాంప్రదాయం. వస్తున్నది నీ ఫ్రెండ్ కొడుకే కదా, మారువేషంలో అయినా రావచ్చు. అయినా ఇలా కాదు, ఉదయం ఉదయం అని ఇక్కడే నిలబడి అరుద్దాం. ఉదయం 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 ఉదయం. హలో, మీరు ఉదయం అమ్మాయి మమత, కోళ్ళు కూస్తున్నట్టున్నాయి, తెల్లవారినట్టే ఉంది. అమ్మాయి మమత, పిలిచావా? అబ్బా, ఇక్కడ ఇటు ఇటు. పొద్దునే వచ్చి పిల్లి మొహం చూసినా పర్వాలేదు, కానీ నీ మొహం చూస్తే మాత్రం అష్ట నష్ట దుష్ట కష్టాలు వస్తాయి. అదేబా, నాగుల చవి దగ్గర నుంచి నాగదేవత వరకు కొన్ని వందల సినిమాలు చూశాను, కానీ ఇలాంటి శకునాల పిచ్చున్న పాత్ర ఎక్కడా తగలేదు. ఇక్కడ వదిలిగా, ఇదిగో చూడు శంభులింగం, నువ్వు అర్జెంట్గా అవతలకు పోయి అమ్మాయి మమతను రమ్మను. ఇప్పుడు శంభులింగం ఉన్నావు, కాసేపు అది శరభలింగం, జానలింగం, శ్రావణలింగం, సోమలింగం, ఇలా క్షణానికి పేరు పెట్టి పిలవడానికి నీ బుర్రకి ఎలా తడుతుంది బావా? అబ్బా, అవన్నీ తర్వాత చెప్తాను, కానీ బోల్డింగం ముందు అమ్మాయిని పిలువు. అమ్మాయి వస్తే కానీ కళ్ళు తెరవా. ఇదిగో వీరేశలింగం, నన్ను మాటల్లో పెట్టి నా చేత బలవంతంగా కళ్ళు తెరిపించి నీ పాపిష్టి మహిళ నాకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నావేమో. అదేమి కుదరదు, నువ్వు వెళ్ళ. మమత, అమ్మాయి మమత, త్వరగా రా అమ్మా, నీ మొహం చూస్తే గానీ మీ నాన్న కళ్ళు తెరవట్ట. గుడ్ మార్నింగ్ డాడీ. నా తల్లి, నా బంగారు కొండి, వచ్చేసావా? సుప్రభాతం. నేనే ఇవాళ నీకే కష్టం వస్తుందో చూస్తాను. కష్టం నాకు కాదు, నీకు. ఎప్పుడో నెక్కుంటాడు నక్క వేధవ. నీకెలా దొరుకుతాను బాబా? ఏమి అదో డాక్టర్ హార్ట్ అటాక్ వస్తున్నాడా? హార్ట్ అటాక్ అని మీకు తెప్పిస్తాను. ఆగమంటుటే కనబడకపోతావా మిల్కా సింగ్, అప్పుడు పుల్లమ్మ విన్నట్టు నవ్వుతా. ఈ లోగా నీకు చిన్న టెస్ట్. ఏంటమ్మా? ఈ రెండు వేళ్ళు ఎదురెదురుగా పెట్టి ఇది కుడి వైపుకి, ఇది ఎడం వైపుకి తిప్పాలి. సింతే కదా. అలా కాదు, రెండు ఒకేసారి తిప్పాలి. ఓహ్, అలాగే. అమ్మో, నావల కాదు. అయితే ఎగ్జామ్స్ కదా, నావల్లో కాదు. అలాగంటే అలాగమ్మా, సరే ప్రాక్టీస్ చేస్తాలే. నువ్వు వెళ్ళి రెడీ. ఇదంతా పొద్దున్నే ఇస్మాయిల్ గారి మొహం చూసిన ఫలితం. పండి, ఇది కుడి వైపుకి, ఇది ఎడం వైపుకి. ఏమండి, ఏమండోయ్, ఏమండోయ్, ఇది విన్నారా? ప్రాంతీయ వార్తలు మొదలు పెట్టావా? పాపం, మతి చెల్లించినట్లుంది. అసలు ఉంటే కదా చెల్లించడానికి. నీ సంగతి కాదు, మీ నాన్నగారికి పాపం. చెల్లా ఏదో చెప్పుంటుంది, అయినా అవన్నీ నీకెందుకే? అది నిజమేలేండి, అది నాకెందుకు? ఎక్కడికి?
ప్రకృతి నన్ను పిలుస్తోంది బావా. ప్రకృతి నిన్ను పిలుస్తోందా పన్నీర్ దాసు? అదే బావా, నేచర్ కాల్. ఎంత అర్జెంట్ అయినా సరే చెట్టు నుంచి కాయబడింది, శకునం మంచిది కాదు. ఉండు బావా, నువ్వు ఇలా రోజుకో కొత్త శకునం కనిపెట్టి నన్ను ప్రకృతి ధర్మానికి కూడా దూరం చేయడం న్యాయం కాదు. చాలా అర్జెంట్ బావా. అయితే వెళ్ళు చూడు, వెనకటికి నీలాంటి వాడు ఒకడు శకునం బాగాలేదని చెబుతున్న వెళ్ళేట, కుళాయి తిప్పినట్టు మూడు రోజులు ఛాడించి కొట్టింది. అక్కడి నుంచి తీయలేక వాడి సమాధి కూడా అక్కడే కట్టేట. తర్వాత ఇష్టం. ఇలా బిసుకుంటే అదే నయం. జాన్ పాలు నన్నేనా? నిన్నే కూర్చో. మంచి శకునం ఎదురయ్యే వరకు ఇదిలా ఇదిలా ప్రాక్టీస్ చెయ్యి. దొడ్డో కూర్చుని ప్రాక్టీస్ చేస్తాను బాబా, బోల్ ఎంత టైం ఉంటుంది. కూర్చో, ప్రాక్టీస్ చెయ్యి. చెక్క శంకర, ఈ సినిమాకి నీ పాల్పడ్డాను. నాకు స్వతంత్రం వచ్చిన సినిమా రిలీజ్ అయింది కానీ నాకు మాత్రం స్వతంత్రం రాలేదు నీ దగ్గర. ఉదయం, ఈ కుర్రాన్ని అడిగితే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో. బాబు, ఈ పత్రికలో జర్నలిస్ట్గా పనిచేసే విద్యాసాగరం ఇల్లు నీకు తెలుసా? తెలుసండి. ఎక్కడ? ఇదే వీధిలో చివర, నెంబర్ 68. నెంబర్ గుర్తుండి చావదు, చిన్న పేపర్ ముక్క మీద రాసిచ్చి. పెన్ ఉంది, పేపర్ ఉంటే ఇవ్వండి. ఇన్ని పేపర్లు ఉన్నాయి కదా, చిన్న ముక్క మీద రాసిచ్చి. ఇవే నా వీపు చెట్లు కొడతారు. ఎందుకు కానీ మీ చెయ్యి ఇలా ఇవ్వండి, చెప్పాను. థ్యాంక్స్. ఏమండి? ఎవరు ప్యాసింజరా? కాదు, మెయిలు. అయితే మంచి స్పీడ్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా స్పీడ్ బండి ఎక్కుతా. రండి రండి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఈ ఇల్లు పట్టుకోవడానికి నా తల ప్రాణం తాక్కొచ్చిందండి. ఇంతకీ మీరు కూర్చోండి. ఈ ఇంటి యజమాని ఏ అడిగారు? పని మనిషి ఏమో అనుకున్నాను. ఒకప్పుడు పని మనిషినే, ఇప్పుడు వయసు అయిపోయింది. పెద్దవారు అయిపోయారు కదా. మమత ఎక్కడా? మమత కోసం తెచ్చారా ఆ పొట్లకాయలు? అవును, విరక్కుండా జాగ్రత్తగా తీసుకొచ్చాను మా ఊరి నుంచి. మీకు కావాలంటే వాడు తీసుకోండి. ఇంతకీ మమత? మమత ఇక్కడ లేదండి, మిగతా వాళ్ళు ఉన్నారు. ఎవరా ఎక్కడ? ప్యాసింజర్ వచ్చారు, బేగారండి. నేను మెయిలని చెప్పాను. వీళ్ళలో ఎవరు కావాలో ఏరుకోండి. ఏరుకోవడానికి వీళ్ళని చెట్టు కింద బాలం కాయలా? వాళ్ళతో మాట్లాడాల్సిన పనేం లేదు, మీరుండండి చాలు. మీలాంటి వాళ్ళు మనసు పెట్టాక తప్పుతుందా మరి? మీరు వెళ్ళండి, పదండి. ఎక్కడికి? ఎక్కడికో తెలియకుండా వచ్చారా? ఈ వాలకము వ్యవహారము నాకేమీ అర్థం కావటం లేదు. ఇది మా విద్యాసాగరం ఇల్లు కదా. విద్యాసాగరవా? ఆడేవుడు మా ఓడికి నోరు తీరక్కలా చెప్పుంటాడు. నా పేరు విజయవరత్న. అక్క అక్క, పోలీసులు వస్తున్నారు. అదేదో ఏసంట, దానివల్ల వ్యాపారం దెబ్బతిని మేమేడుస్తుంటే మధ్యలో ఈ రైట్స్ ఒకటి. బాబరాయ్, మీరు గుండె నుంచి పారిపోండి. పారిపోవడం ఎందుకు? ఎందుక ఏ విచారం చేస్తున్నందుకు? నేనా? అందుకేగా మీరు వచ్చింది. అడుగో, మారిపోతాడు. ఏమైనా వీడు చాలా గట్టిలేదు, గెలిచేదాకా నిద్రపోడు. పోలీసులు పట్టుకోకముందే వీళ్ళని సాయం కోరటం మంచిదేమో. మన లాయ దగ్గర నుంచి ఆరు చూసాడు, కొంత మునిగిపోతుంది. నాన్న మావయ్య, అదేంటి ఎలా ఉన్నారు? ఎందుకు అడుగుతావులే అమ్మా? పొద్దుననగా మీ ఇంటికి వద్దామని బస్సులో బయలుదేరాము. మధ్యలో ఓ పిట్ట రెట్టేసిందని, శకునం మంచిది కాదని బస్సు ఆపేసి నాన్న గొడవ చేశాడు మీ నాన్న. నువ్వు నోరు మూసుకోరా ఛత్రపతి సంభాజీ, ఆపాను కాబట్టి ఇప్పటికైనా సభ్యుగా ఇంటికి చేరుకోగలిగామమ్మా. లోపలికి రెడ్డి అమ్మా. నువ్వే ముందెళ్ళు, తర్వాత నా పాలం మంచిది కాదంటావు. అందులో సందేహం లేదు. ఇప్పుడు ఏడుంది, ఇంతవరకు ఆపుచేశాడు బస్సు. ఎందుకు ఆపుతాడమ్మా? వాడేం నీ మేనమా? మమ్మల్ని అక్కడ దించేసి వాడి దారిన వాడు పోయాడు. పోరి వెనక్కి వెళ్ళిపోదావయ్యా అంటే వెండు. ఇప్పటిదాకా చెట్టు కిందే ఉండి మరి కొన్ని రెట్టలు వేయించుకుని నడిచి వచ్చాం. తీసుకోదాం, ఇంకా నువ్వు ఆపు అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంకా ఆకలేమిటి, నన్ను తినావుగా? అయ్యో, ఎంత ఆకలితో ఉన్నారో, క్షణమే వంట చేస్తాను, ఉండడు వస్తాను. చూసావా చుంచుల్లి, వాడేవాడు నువ్వే నూకరాజు. అమ్మాయికి నేనంటే ఎంత ప్రేమ చూసావా?
నమస్కారం 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 బాబాయ్ ఎప్పుడు ఇప్పుడే ఇప్పుడే వస్తాను ఏంటి సుబ్బడు అల్లుడు ఏంటి అలా ఎగురుతున్నాడు అమ్మగారిని చూసిన సంబరమేమో అంతేనా లేకపోతే ఏమైనా చూడ జబ్బా అడిగి చెబుతాను అబ్బాయి వద్దులే బాగుండు ఏది ఏమిటి గుర్తుంటే కుర్తిస్తున్నావు అవునండి ఇలా చీటికి మాటికి వచ్చి తినేయటమేనా మనకు ఆస్తి ఇచ్చేదేమన్నా ఉందా ఆస్తి ఇవ్వకపోతే పోని కనీసం ఇల్లు కొనుక్కోవడానికి డబ్బున్నా ఇవ్వను మీరే అడగండి ఇప్పుడు చెప్పండి మాగా ఏమిటి విశేషాలు కష్టం ఎవరు మాట్లాడినా లేదండి రాను 4 మైళ్ళు పోను 4 మైళ్ళు వెరసి 8 మైళ్ళు రోజు సైకిల్ తొక్కి తొక్కి ఇది అలవాటు అయిపోయింది సైకిల్ కాబట్టి కాలుకోవడం సరిపోయింది అది గుర్రం అయితే ఉళ్ళంతా ఉపాసం వచ్చేది కూర్చో కూర్చోలే కానీ తప్పదా జీవితం తప్పదా తప్పుతుందండి ఆఫీస్ దగ్గర ఇల్లు కొనుక్కుంటే ఇల్లు కొనాలంటే కనీసం 2 లక్షలైనా కావాలి ఎక్కడి నుంచి వస్తే మీరే చెప్పండి కష్టపడి పనిచేస్తే వస్తాయి చెమట ఆయాసం తప్ప లక్షలు రావు ఎందుకు రావు వచ్చే రాతుంటే అదే వస్తాయి ఏమంటారు మామగారు దేవి మామగారికి చికెన్ బిర్యానీ చేశావా లేదండి నాన్నగారికి ఇష్టమని కొట్టి వంకాయ కూర చేశాను అలాగా అయితే ఈ రోజు ఇక్కడ ఉండి రేపు చికెన్ బిర్యానీ తిని వెళ్తున్నాను అలాగే చూసావా స్వరదాసు నీ మీద కాదు ప్రేమ డబ్బు మీద ఏది కాదు అన్నట్టు మామగారు ఆఫీసుకి దగ్గరలోనే ఓ పాత్రలు అమ్మకానికి వచ్చిందండి కొంత తీసుకోలేదు కాక నీ అనుమతి లేకుండా కొంటానా ఇల్లు అమ్మకానికి వచ్చింది అంటే ఆ ఇంటి ఓనర్ ఐపీఐగా పెట్టుండాలి లేదా వాస్తు దోషంగా ఉండాలి నువ్వు తమ్మి అప్పటికన్నా అసూర్తేసి చూడు కొత్త ఇల్లు మంచిది దగ్గరుండి వాస్తు చూపించుకుని మరీ కట్టించుకో అప్పటికి అర్థమైందా అర్థమైందండి దేవి మీ నాన్నగారికి గుత్తంకాయ కూర పెట్టి భోజనం వడ్డించు అలాగేనండి నా కొంప ముంచేటట్టున్నావు కదా నమస్కారం అండి కూర్చుని తగలడు విషయం చెప్పి తగలడు పొలం తగదా విషయం ఈ ధర్మలింగం విడాకుల కేసులు తప్ప వేరే కేసులు టేకప్ చేయడు నీకు పెళ్ళై తగలడిందా ఆ ఇదుగురు పిల్లండి నీ శ్రమ ఫలితం కాదు నేను అడిగింది నీ భార్య బతికే ఉందా తగలట్టేశావా అది బాబు బతికే ఉందండి నువ్వెప్పుడైనా నీ భార్యకు విడాకులు ఇవ్వదలుచుకుంటే నా దగ్గరికి వచ్చి తగలడు విడాకులు ఇప్పించి తగలడతాను ఓ 50 రూపీస్ ఫీజు తగలెట్టు ఫీజా కేసు తీసుకోకుండా ఫీజు అండి బాబు ఇంతసేపు నా టైం వేస్ట్ చేసినందుకు ఫీజు ఇవ్వటం దండగా అనుకుంటే నువ్వు తీసుకోబోయే విడాకులకి వకాతామే సంతకం పెట్టు విడాకులు ఇప్పించేస్తాను మంచూరే 50 రూపాయల కోసం నా పిల్లను వదులుకోమంటారా సత్యానందం ఈయన దగ్గర 50 రూపాయలు తీసుకుని తగలడు చెప్తాం ఏమండి ఒకసారి ఇలా వస్తారా ఏమిటా గావు కేకలు నీకు కూడా విడాకులు తగలట్టాలా అబ్బా అదే మాట్లాడి శుక్రవారం పూట ఇంతకీ శోభనానికి రమ్మని 3 ఆలుడు కబురు పెట్టారా నిన్ననే కబురు పెట్టాను గ్యారంటీగా తగలడతాడు స్కూటర్ కొంటేనే కానీ రానని ఇప్పుడు 3 సార్లు వాయిదా వేశాడు ఈసారి కూడా రాకపోతే అబ్బాస్ ఫాల్ అవుతాం స్కూటరా చస్తే కొన్నాం స్కూటర్ కొనువు అక్కడ అప్లారంటీ పంపించావు అయితే పెళ్లి చేసావు మధ్యలో దీనికి రాసి ఎగ్జామినేషన్ ఏమిటి స్కూటర్ కొనేవాడిని అయితే ఫస్ట్ హ్యాండ్ పెళ్లి కొడుకునే వెతికేవాడిని కదా పెళ్ళై విడాకులు తీసుకున్న సెకండ్ హ్యాండ్ వాళ్ళని ఎందుకు వెతుకుతాను మొదటి అల్లుడికి ఇచ్చానా 2 అల్లుడికి ఇచ్చానా వీడికి ఎందుకు ఇవ్వాలి అలా అయితే ఈసారి కూడా రాడేమోనండి గ్యారంటీగా వచ్చి తగలడతాడు అని చెప్పాను వచ్చాక వాడి స్క్రూలు ఎలా బిగించాలో నాకు బాగా తెలుసు ఏటో మీ మాట మీదే కానీ ఊరుకుమ్మా ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది ఈ లాయర్ ధర్మలింగం బ్రహ్మనాథన్ కూడా మార్చగలడు ఎలాగోలా తగలట్టండి నమస్తే నమస్తే రాబోయే 3 అల్లుడు సరిగ్గా మాటలోనే తగలడ్డావు కూర్చుని తగలడు బస్సులో తగలడ్డావా రైల్లో తగలడ్డావా రైల్లోనే వచ్చానండి అవును స్కూటర్ అది వాకిట్లో ఎక్కడ కనపడలేదు గదిలోనే పెట్టించారా నువ్వు అలకపాంత మీద అడిగిన స్కూటర్ అయినా అవునండి కొనలేదు కొన్నాం కొనలేదా అయితే కుదరదండి చూడు ఇవాళ పంచమి శుక్రవారం చాలా మంచి రోజని శోభనానికి ముహూర్తం తగలెట్టాను మర్యాదగా లోపల తగలడు కుదరండి నీ జుట్టంతా నిలిసిపోయింది వయస్సు 35 దాటుతోంది ఎప్పుడు శోభనం చేసుకుని తగలడతావు ఎప్పుడు కొడుకునికని తగలడతావు వాడు పెరిగి పెద్దవాడై ఎప్పుడు నీకు తలకొరిగి పెట్టి తగలడతాడు ఊరికే నసబెట్టగా లోపల తగలడు అల్లుడు నన్ను రెచ్చగొట్టద్దు పెళ్ళైన తర్వాత ఎక్కువ కాలం ఆడకూతురు పుట్టింటూ ఉండటం అంత బాగోదు లోపల తగలడు కుదరదా అయితే విను వీ నా అసిస్టెంట్
నువ్వు మర్యాదగా కార్యంగదిలోకి వెళ్ళావా సరే, లేకపోతే వీణ్ణి పంపి శోభనం కనిపించేస్తాను. ఆ తర్వాత నీకు వీలున్నప్పుడు వచ్చి మా అమ్మాయిని తీసుకెళ్ళు. తీసుకెళ్ళలేదనుకో దాని మెయింటెనెన్స్ ఖర్చుల కింద దావా పడేస్తా. ఈ లోపల నా కూతురు కడుపు పండి నాకు మనమడు పుట్టాడే అనుకో, వాడి మెయింటెనెన్స్ ఖర్చుల కింద కూడా నువ్వే ఇచ్చుకోవాలి. ఇప్పుడు చెప్పు, కుదురుతుందా కుదరదా? ఎంత పని చేయకండి, కుదురుతుంది కుదురుతుంది కుదురుతుంది. నీ ఏడుపు ముఖాన్ని చక్కగా సబ్బెట్టి కడుక్కుని కార్యంగదిలోకి తగలడు. ఇప్పుడు నాతో పని లేనట్టేనా? ఇంకా నాలుగో అమ్మాయికి పెళ్లి చేయాలి, ఇలాగే నాటకం ఆడి శోభనం చేయాలి, అప్పటిదాకా స్పేర్లో తగలడు. విశ్వనాథం గారికి ఉత్తరం వచ్చింది సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం ఎరా ఒళ్ళేలా ఉంది? రకరకాల పేర్లతో మా బావ పిలిస్తే ఊరుకున్నాను, నువ్వు పిలుస్తావా? ఏదో పొరపాటైపోయిందండి. మీ అసలు పేరు ఏమిటో చెప్తే ఆ పేరుతో పిలుస్తాను. అలా అన్నావు బాగుంది. నా అసలు పేరు అంత అర్జెంట్ గా చెప్పాలా? రేపు చెబుతాను బా. వెళ్ళొస్తాను శంకర్రావు గారు. కట్టుకున్న వాడు ముండా అంటే ముష్టికి వచ్చిన వాడు కూడా ముండా అన్నాడని బావగారు బావని ఆలోచిస్తేనే కదా ఇష్టం వచ్చినాన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. చెవులు పీకేస్తాను, పిండేస్తాను. ఏమిటనుకున్నావు? వెనకాలే ఉన్నారు బావగారు. ఆ ఉన్నాడు, ఇంటి వెనకాల ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు. నీకు అనవసరం, వెళ్ళిపో వెళ్ళిపో. వస్తాను మస్తాను. అరే ఉత్తర కుమార్ బావట బావ, ఎవరా భయపడేది బావంటే? బావ బావ, నీకేదో ఉత్తరం వచ్చింది. చీ చీ, గేదె పేడేసింది, ఇందులో ఏ దుర్వాస చూస్తుందో. ఊరుకో బావా, గేదె పేడకి దీనికి సంబంధం ఏంటి? పేడలు ఏం చేస్తారు? పిడకలు చేస్తారు. పిడకలు ఏం చేస్తారు? బిస్కెట్లలో డబ్బాల్లో దాచుకుంటారు. నీ మొహం లేకపోతే అటు బావా, పిడకలు ఏం చేస్తారు? కాల్చి బూడిది చేస్తారు. కనుక ఇందులో ఎవరో చచ్చి కాలి బూడిది తింటాడు. ఇదిగో మీరు చనిపోయా, అది ఇందులో కనుక ఏమైనా దుర్వార్తుందో ఆ 100 ఎకరాల మెట్ట పొలం నీ చేతి పిలుస్తాను. చదువు శుభవార్తలు ఏవి బతికిపోయావు. ఇప్పుడు ఆ మెట్ట పొలం నువ్వు దున్నుతావా బావా? ఎవరిలో దున్నుదాం కానీ ఆ కాలు దించి నేను చదివి విను. ఒరే విశ్వం. ఏడు బావా? నిన్ను కాదు, అది నా పేరు. నా కొడుకు ఇంజనీరే, అమెరికా నుంచి వస్తున్నాడు. వాడికి మన పల్లెల్ని చూడాలని ఉంది, దాన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను. 12వ తారీఖున మధ్యాహ్నం బస్సులో వస్తున్నాడు. 4 రోజులు మీ ఇంట్లో ఉంటాడు. కొంచెం ఎడ్డం అంటే తెడ్డం అనే రకం. నువ్వేం కంగారు పడకు, ఇట్లు నీ ఉదయం. ఇంకా మరి కాసు నీ ఉదయ భాస్కర్ అని నా ఆత్మమిత్రుడు, ఢిల్లీలో ఉంటున్నాడు. చిన్నప్పుడు ముద్దుగా ఉదయం పిలిచేవాడిని. నాలాంటి అభాగ్యుడు ఇంకోటి ఉన్నాడు అనమాట. 12వ తారీఖున మధ్యాహ్నం బస్సులో వస్తున్నట్ట, మనం వెళ్ళి తీసుకురావాలి. గుర్తు చేయి బాబా. ఇవాళే 12వ తారీఖు పలైతే ఇంతకీ ఆ కురాన్ని నువ్వు గుర్తుపట్టగలవా? చిన్నప్పుడు ఎప్పుడు చూసానయ్యా, ఇంత ఉండేవాడు. చిన్నప్పుడు ఇంతగాక నీ అంత ఉంటాడా? చౌకులు ఇటు జోగారావు, క్రోకులు వస్తాయి. కొంచెం ఎడ్డం అంటే తెడ్డం అనే రకమని రాశాడు కదా, చూద్దాం చూద్దాం. సార్ సార్, ఇక్కడ డిగ్రీ ఇచ్చేది ఎక్కడ? చూడబోతే చదువుకున్నావు ఉన్నావు, ఆ మాత్రం తెలీదా నీకు? డిగ్రీలు విశ్వవిద్యాలయంలో ఇస్తా కర్మ. ఏంటి మాలకొలా ఉన్నాడు? నా ఫీజు రామేశ్వరం పోయినా సురేశ్వరం తప్పినట్టు ఇక్కడ కూడా దాపరించాయంటయ్యా? నీకు వేరే కేసు లేవా? లేవు. నా ఫీజు ఇస్తాను కానీ నేను కష్టపడుకో. నా డబ్బులు చిల్ల లేదు, 2 రూపాయలు అంటే అభిగ్యం. అమ్మా పడుపు సార్, 2 రూపాయలు వెళ్ళవయ్యా. చెప్పానా ఏమైనా సరే మనం సక్సెస్ అవుతామని. ఇదాంటి విడాలకు సంపాదించిన తలగా ఏమంటే డిగ్రీ రావడం ఎన్నాడు నమస్కారం. ఏమీ లేదు, సరదాగా చూద్దామని. దానికి ఏమన్నా జూనా సర్కసా? అసలే మీరెందుకు వచ్చారు? మేము దేవునికి పిల్లల కోసం కోర్టు చుట్టూ ప్రదక్షిణ అని మొక్కుంది. కోర్టు చుట్టూ ప్రదక్షిణ? కాదు, కోర్టు చుట్టూ తిరిగి పిల్లలు పడతారు. దేని చుట్టూ తిరగకపోయినా పిల్లలు పడతారు. గుడికి ఉన్నారనుకో, అచ్చం చేయించుతాను, కొబ్బరికాయలు కొట్టాలు, వెళ్ళిన డబ్బులు ఇటాలు, కోడి ఖర్చు అందుకని. అంతేనా లేదా వీళ్ళు కూడా? విద్యాసాగర్, అసలు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పలేదు. నేనా? హత్య కేసు విచారణ జరుగుతుంటాను, ఆ న్యూస్ పేపర్ లో ఫ్లాష్ చేద్దామని. ఇది సివిల్ కోర్టు చెప్తానా? సివిల్ కోర్టు అని ఎప్పుడు చెప్తారు? ఆ విషయం తెలిసే వెళ్ళిపోతున్నావు. బుద్ధిమంతుడు మేము ఇచ్చాము, చాటం దొరకలేదు. చిన్నపిల్లాడు పెద్ద బరువే ఉంటావులే అనుకున్నాను,
మెడల మీద ఎక్కి మెదడు తినేస్తున్నావు, మోయలేకపోతున్నా దగ్గరా నాయన. మరి మీరెందుకు వచ్చారో చెప్పలేదు. దీని మీద ఎక్కడ చూస్తే ఉరంత కనపడుతుందని చెప్పారండి అందుకుని. సార్ నా ఈయనెవరు? పశువుల డాక్టర్. నేను ఎప్పుడు చూడలేదు. కాదు కదా నక్షత్రుడు, అదే ఉంటారు గారు మొన్న పశువుల డాక్టర్ అన్నారుగా. చెప్పాను, ఇప్పుడు ఆ ఉద్యోగం అనేసి పిల్లలు ఎత్తుకుని ఆడించి ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఫీజు ఎంత ఏంటి? అది అది జీతం కోసం వచ్చారు. జీతం జీతం కోసమే కదా. తర్వాత ఇస్తారా? రా నన్ను బట్టుకు రా అంటావా? రా అంటే తర్వాత రా అని అర్థం. నా ఫీజు లక్ష్మితో ఎందుకు హడావుడిగా పడిపోయి? ఏమో నాకేం తెలుసు, నేను వెళ్ళి హత్య చేయాలి. చేసి హత్య కేసు న్యూస్ తీసుకోవాలి. ఇంకా ఎక్కడ నిలబడ్డవే పదా వస్తా. సరే, వీళ్ళ వ్యవహారం హడావుడి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. కొంపతీసి మనకు వచ్చిన ఐడియా వెళ్ళకూడదు కదా. త్వరగా బయట చెప్పండి. నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను ఇంటికి వెళ్తాను. మీరు బ్యాంక్ వెళ్ళండి. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళా. ఇది తీసుకెళ్లి జనరల్ మేనేజర్ కి ఇవ్వు. గిరిపురం జమీందారు విశ్వనాథం గారి రెండో అమ్మాయిని. ఓ ఐ సీ, ప్లీజ్ సిట్ డౌన్. పర్లేదండి, మా ఆయన నాకు విడాకులు ఇస్తారండి. విడాకులు ఇస్తే విచారించాలి గాని వేవిళ్ళు వచ్చినట్టు సంతోషిస్తావేమిటమ్మా? అవును ఏడవాలి కదా. విచారపడకు, ఊరుకోమ్మా. దోవండి, నేను రక్తం తాగేస్తుంటే సంతోషం. ఐ సీ. అవును, ఈయనెవరు? మా ఆయనండి. మీ ఆయన విడాకులు ఇచ్చారన్నా? మా ఆయన ఫ్రెండ్. ఐ సే, ఇది మా నాన్న రాసిన వీలునామా, ఇది విడాకుల డిగ్రీ. ఈ వీలునామా ప్రకారం నేను నా భర్త నుంచి విడాకులు తీసుకున్నాను కనుక నాకు 50 లక్షలు రావాలి. వడ్డీతో సహా. అవును నిజమే. అయితే అన్ని క్యాష్ ఇచ్చాను సార్. తీసుకుని వెయిట్ చూడండి, అర్చండి సార్. తొందరైనా సార్, తిరిగి చూడండి. మేము ఆ రూమ్ లో వెచ్చిస్తుంటాం. నమస్కారం అండి, నేను గిరిపురం జమీందారు విశ్వనాథం గారి మూడో అమ్మాయిని. అరే విశ్వనాథం గారి మూడో అమ్మాయిరా, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. అవును, ఇతనెవరు? మీ ఫ్రెండా, మీ ఆయన ఫ్రెండా? రెండును. అవన్నీ ఎందుకు గాని? ఆవిడకి రావాల్సిన 50 లక్షలు ఇప్పించండి. 50 లక్షల ఎందుకు? మా నాన్నగారు రాసిన విన్న ప్రకారం నేను మా ఆయన నుంచి విడాకులు తీసుకున్నాను కనుక ఆయన ఎఫ్డి 50 లక్షలు నాకే రావాలి. కావాలంటే చూడండి. వెళ్ళి మంచి తాగిరండి. థ్యాంక్ యూ సార్. ఈ లోపల తాతీగా చూసి 50 లక్షలు క్యాష్ రెడీ చేయండి. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ అమౌంట్ డిపాజిట్ చేయడానికి వచ్చాను సార్. ఐ సీ, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎంత డిపాజిట్ చేయాలని వచ్చారు? 50 లాక్స్. వెరీ గ్లాడ్. నేను విశ్వనాథం గారి పెద్దమ్మాయి తరఫు వచ్చాను. ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఇదిగో ఇదిగో, ఈ వీలునామా ప్రకారం ఆవిడకి 50 లక్షలు రావాలి. నో నో నో, నే ఏముంటుందో, నాకే డబ్బు రావాలి. అందరికంటే చిన్నదాని కనుక నాకే రావాలి. దేవికి పిల్లలు లేరు కాబట్టి ఆ డబ్బు మాకే రావాలి. పిల్లలకి ఆ డబ్బు మాకే రావాలి. ఇది బ్యాంక్ అనుకున్నారా లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ అనుకుంటున్నారా? ఓ మై గాడ్, అసలు ఈ వీలునామాలో ఏముందంటే నా ముగ్గురు కూతుళ్ళలో ఎవరికైనా చెందుతుంది అని ఉంది. అంటే ఏ ఒక్కరికో చెందుతుందని దాని అర్థం. ఇప్పుడు మీరు ముగ్గురు వచ్చారు, నేను ఎవరికి ఇవ్వాలి? ఇదిగో, ఇది అసలు వీలునామా కాదు, జెరాక్స్ కాపీ. మీ ముగ్గురులో అసలు వీలునామా ఎవరైతే తెస్తారో, అంటే ముందుగా తెస్తారో, వారికే 50 లక్షలు ఇస్తాను. ఇంకెక్కడ? గిరిపురంలో మా నాన్నగారి బెడ్రూమ్ లో పెద్ద గుర్రాలు తప్పకుండా ఉంటాయి. వెరీ గుడ్. అలాగా
తొందరగా పోను. డబ్బులు ఇస్తాం గురు. డబ్బులు ఇచ్చినా కుదరదు. ఈ బండి ఎంతకుంది? 75,000. ఇలాగే అందంగా ఉంది. సైకిల్ నాది జాగ్రత్త. మమత, మీ ఇద్దరు బావల కంటే ముందు మనం వెళ్తున్నాం. మర్యాదగా దిగు. ఇగో వదిన తల్లితో సమానం, నేను ముట్లో కొడతా మర్యాదకి ఇచ్చే. వదిన వదిన ఆగు, వదిన వదిన ఆగు. ఈ వర్మని నమ్ముకుని బంగారం లాంటి సైకిల్ కావాలో చూసింది ఉందా? నెత్తి తర్వాత ముందు 50 లక్షలు. ఇటు ఇటు అమ్మా 50 లక్షలు. మీకు మారే మా నాన్నగారు రాసిన విన్న ప్రకారం నేను మా ఆయన నుంచి విడాకులు తీసుకున్నాను కనుక ఆయన FD 50 లక్షలు నాకే రావాలి. కావాలంటే చూడండి. వెళ్ళి మంచి తాగినండి. థ్యాంక్ యూ సార్. ఈ లోపల తాతీగా చూసి 50 లక్షలు క్యాష్ రెడీ చేయండి. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటాను సార్. ఐ సీ. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎంత డిపాజిట్ చేయాలని వచ్చారు? 50 లాక్స్. 50 లాక్స్. ఓ వెరీ గ్లాడ్. నేను విశ్వనాథం గారి పెద్దమ్మాయి తరఫున వచ్చాను. ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఇదిగో
ఈ వీల్నామా ప్రకారం ఆవిడకి 50 లక్షలు రావాలి. నో 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 నో, నేను ముందొచ్చు, నాకే డబ్బు రావాలి. అందరికంటే చిన్నదాని కనుక నాకే రావాలి. దేవికి పిల్లలు లేరు కాబట్టి ఆ డబ్బు మాకే రావాలి. పిల్లలు డబ్బు మాకే రావాలి. ఇది బ్యాంక్ అనుకున్నారా లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ అనుకుంటున్నారా? ఓ మై గాడ్, అసలు ఈ వీల్నామాలో ఏముందంటే నా ముగ్గురు కూతుళ్ళలో ఎవరికైనా చెందుతుంది ఉంది, అంటే ఏ ఒక్కరికో చెందుతుందని దాని అర్థం. ఇప్పుడు మీరు ముగ్గురు వచ్చారు, నేను ఎవరికి ఇవ్వాలి? ఇదిగో, ఇది అసలు వీలునామా కాదు, జెరాక్స్ కాపీ. మీ ముగ్గురులో అసలు వీలునామా ఎవరైతే తెస్తారో, అంటే ముందుగా తెస్తారో, వారికే 50 లక్షలు ఇస్తాను. ఇంటికి గిరిపూరులో మా నాన్నగారి బెడ్రూమ్ లో పెద్ద గురులు తప్పకుండా ఉంటాయి. వెరీ గుడ్ అమ్మాయి, మంతా బాగున్నాను. బాగున్నావా? తొందరగా పోను. పొమ్మంటుంటా నేను చెప్తాను, మరి కూర్చోను. గిరిపురం వరకు లాభం లేదు, డబ్బులు ఇస్తాం గురు. డబ్బులు ఇచ్చినా కుదరదు. ఈ బండి తక్కువ 75,000. ఇలాగే అందంగా ఉంది. సైకిల్ నాది జాగ్రత్త. మమత, మీ ఇద్దరు బావల కంటే ముందు మనం వెళ్తున్నాం. మర్యాద దిగు. ఇగో వదిన తల్లితో సమానం, నేను ముట్లో కొడదు, మర్యాద ఇచ్చే. వదిరా వదిరా, ఆగు వదిరా వదిరా, ఆగు. ఈ వసంతం నమ్ముకుని బంగారం లాంటి సైకిల్ కావాలో చూసి ఉందా? నెత్తి తర్వాత ముందు 50 లక్షలు. ఇటు ఇటు అమ్మా 50 లక్షలు. అటు
డబ్బు పిచ్చి పెట్టిన దెయ్యాలు వీరునామా కోసం వెతుకుతున్నాయి. అదే నువ్వు కూడా దెయ్యమైపోయావు బాబాయ్. లేదురా కొడక, బావింకా సావలేదు.